హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సీ ఎగ్జామ్ ఆన్లైన్ ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ టేక్ ఏ క్లిక్ గ్లాన్స్ ఆఫ్ దిస్ లైడ్ ఓకే ఇందులో మన ఛానల్ యొక్క అప్రోచ్ టువర్డ్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది అనేది ఇందులో ఒక గ్లాన్స్గా చూపించామన్నమాట ఓకే సో వీడియోని విజిట్ చేసే ముందు ఫస్ట్ ఈ స్లైడ్ని బాగా అర్థం చేసుకొని తర్వాత మీరు వీడియోని చూసారంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఓకే నవ్ లెట్స్ గైడ్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన అన్ని టాపిక్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నైన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సో యోగా డేని ఎప్పుడు నిర్వహించుకుంటాం మనం జూన్ ట్వంటీ ఫస్ట్న నిర్వహించుకుంటాం అనమాట ఓకే ఫస్ట్ యోగా డేను ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఓకే సో ఇప్పుడు నైన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఓకే ఈసారి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా యొక్క స్పెషాలిటీస్ చాలా ఉంటాయన్నమాట అవేంటనేది ఒక్కొక్కటి చూద్దాం మనం ఓకే ఫస్ట్ మనం ఈ ఇయర్ థీమ్తో స్టార్ట్ చేద్దాం ఓకే సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా యొక్క థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ వసుక కుటుంబం ఇది అందరికీ తెలిసిందే కదా యోగా ఫర్ వసుక కుటుంబం ఓకే ఇక నేషనల్ లెవెల్లో నైన్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని ఎవరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే వైస్ ప్రెసిడెంట్ అయిన జగదీప్ ధన్కర్ ఓకే సో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు అంటే జబల్పూర్ ఇన్ మధ్యప్రదేశ్ ఓకే జబల్పూర్ మధ్యప్రదేశ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట ఓకే అయితే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్లో ఓకే యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్లో గ్లోబల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారనమాట ఓకే ఎందుకంటే మన మోడీ గారు యూఎస్ విజిట్కి వెళ్ళారు కదా యూఎస్ విజిట్ అలాగే ఈజిప్ట్ ఈ టూ కంట్రీస్ని విజిట్ చేయడానికి వెళ్ళారనమాట సో ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు యుఎన్ హెడ్ క్వార్టర్స్లో గ్లోబల్ లెవెల్లో లీడర్షిప్ తీసుకొని యోగాని సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట ఓకే సో పిఎం సెలబ్రేట్స్ యోగా అట్ యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఓకే యుఎన్ హెడ్ క్వార్టర్స్లో అదే కాకుండా ఇంకా మన నేషనల్ లెవెల్లో చాలా చోట్ల స్పెషలైజ్డ్ యాక్టివిటీస్ అయితే జరుపుకుంటారనమాట ఓకే అవి ఎక్కడెక్కడ అంటే ఓషన్ రింగ్ ఆఫ్ యోగా ఓకే ఇండియన్ నావీ ఉంది కదా సో ఇండియన్ నావీ ఓషన్ రింగ్ ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట అంటే మన కంట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ పోర్ట్స్లో అలాగే డిఫరెంట్ కంట్రీస్లో మన కంట్రీకి చుట్టూ ఉన్న డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న అక్కడ కూడా కొన్ని పోర్ట్స్లో మన ఇండియన్ నేవీ యొక్క ఫోర్స్ పర్సనల్ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు ఓకే ఇదే కాకుండా యోగా ఫ్రమ్ ఆర్కిటెక్ట్ టు అంటార్కిటికా యోగా ఫ్రమ్ ఆర్కిటెక్ట్ టు అంటార్కిటికా కూడా సెలబ్రేట్ చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఓకే అలాగే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్లో కూడా సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఈసారి ఓకే నార్త్ పోల్లో అంటే ఆర్కిటెక్ట్లో హిమాద్రి అనే ఇండియన్ రీసెర్చ్ బేస్ ఉంది కదా అక్కడ అలాగే భారతి అనే ఇండియన్ రీసెర్చ్ బేస్ ఉంది కదా అంటార్కిటికాలు అక్కడ కూడా ఓకే సో ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఇదే కాకుండా యోగా భారత్మాల ఓకే యోగా భారత్మాల అని చెప్పి డిఫెన్స్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండియన్ ఆర్మీ అలాగే పారామిలిటరీ ఫోర్సెస్ ఓకే పారామిలిటరీ ఫోర్సెస్ అయినా ఐటీబీపీ బీఎస్ఎఫ్ బీఆర్ఓ ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి ఓకే ఇదే కాకుండా యోగా సాగరమాల కూడా సెలబ్రేట్ చేస్తున్నారనమాట యోగా సాగరమాల ఓకే అంటే మన కోస్టల్ లైన్ కోస్టల్ లైన్ డిస్టిక్స్ ఉన్నాయి కదా సో ఈ కోస్టల్ లైన్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట ఓకే ఈ కోస్టల్ లైన్లో సెలబ్రేట్ చేసుకునే దాంట్లో మెయిన్ ఈవెంట్ ఏంటంటే ఐఎన్ఎస్ విక్రాంతి ఉంది కదా ఫ్లైట్ డెక్ ఉంది కదా ఆ ఐఎన్ఎస్ విక్రాంతి దగ్గర హానరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అక్కడ సెలబ్రేట్ చేస్తున్నారన్నమాట యోగా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారన్నమాట ఓకే సో ఇవన్నీ కూడా ఈవెంట్స్ అనమాట ఇక నేషనల్లో గ్రాస్ రూట్ లెవెల్లో అంటే విలేజెస్లో కూడా హర్ ఆంగన్ యోగా అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారనమాట ఓకే హర్ ఆంగన్ యోగా ఓకే సో ఇదేంటంటే అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదా అంగన్వాడీ సెంటర్స్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అలాగే అమృత్ సరోవర్స్ ఉన్నాయి కదా అమృత్ సరోవర్స్ ఇటువంటి అన్ని చోట్ల కూడా గ్యాదరింగ్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా యోగా డేని సెలబ్రేట్ చేయాలి ఇది సర్పంచుల యొక్క బాధ్యత అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు ఒక లెటర్ ద్వారా తెలిపారనమాట ఓకే సో యోగా అనేది గ్రాస్ రూట్ లెవెల్ అంటే విలేజ్ లెవెల్ వరకు తీసుకెళ్ళాలి సో విలేజ్లో సర్పంచ్ని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కూడా చెప్పారనమాట ఓకే అదేం కార్యక్రమం అంటే హర్ ఆంగన్ యోగా ఓకే సో ఇంకా యోగా డే విషయానికి వస్తే యోగా డే అనేది ఎప్పుడు యూఎన్ రెజల్యూషన్ తీసుకొచ్చిందంటే లెవెన్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అనమాట లెవెన్ డిసెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు అండ్ అంటే ప్రధానమంత్రి మోడీ గారు అంటే మన దేశం రిప్రజెంట్ చేస్తుంది కదా మన దేశం అలాగే వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ యునానిమస్గా యాక్సెప్ట్ చేసినాయి అనమాట ట్వంటీ ఫస్ట్ జూన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా తీసుకురావాలి అని చెప్పేసి ఓకే సో ఆ ప్రకారంగా ఫస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఓకే సో ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గురించి ఓకే డిలిమిటేషన్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీస్ ఫర్ అస్సాం ఓకే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పబ్లిషెస్ డ్రాఫ్ట్ డిలిమిటేషన్ ప్రపోజల్ ఫర్ అస్సాం సజెషన్ అండ్ అబ్జెక్షన్స్ ఇన్వైటెడ్ టిల్ జూలై లెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఓకే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక డ్రాఫ్ట్ ప్రపోజ్ చేసిందనమాట ఆ డ్రాఫ్ట్ని పబ్లిష్ చేసిందనమాట ఆ డ్రాఫ్ట్ దేనికి సంబంధించిందంటే డిలిమిటేషన్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుసీస్ ఆఫ్ అస్సాం ఓకే సో దీని ప్రకారంగా ఏంటంటే అసెంబ్లీ సీట్స్ వన్ ట్వంటీ సిక్స్ అలాగే లోక్సభ సీట్స్ ఫోర్టీన్ని తీసుకోవడం జరుగుతోందనమాట ఓకే సో ఈ రిప్రజెంటేషన్ ఈ డ్రాఫ్ట్ కమిషన్ ఈ డ్రాఫ్ట్ని ఎప్పుడు ఎందుకు పబ్లిష్ చేసింది అంటే అస్సాం నుంచి లెవెన్ పొలిటికల్ పార్టీస్ అలాగే సెవెంటీ వన్ ఆర్గనైజేషన్స్ ఓకే ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమిషన్స్ ప్రపోజ్ చేశాయన్నమాట రిప్రజెంటేషన్ పంపించినాయనమాట ఓకే సో డీలిమిటేషన్ అనేది చేయాలి డీలిమిటేషన్ చేయాలి మన అస్సాంలో అని చెప్పేసి యాక్చువల్గా డీలిమిటేషన్ అంటే ఏంటి అంటే దీన్నే బౌండరీ కమిషన్ అని కూడా చెప్తారనమాట ఓకే సో ఈ డీలిమిటేషన్ కమిషన్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే రీడ్ ద బౌండరీస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ లోక్సభ కాన్స్టిట్యుయన్సీస్ బేస్డ్ ఆన్ ద మోస్ట్ రీసెంట్ సెన్సస్ డేటా ఓకే సో సెన్సస్ డేటాని వ్యాలిడ్గా తీసుకొని ఈ బౌండరీస్ ఉంటాయి కదా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అలాగే లోక్సభ కాన్స్టిట్యుయన్సీకి సంబంధించిన ఈ బౌండరీస్ ఉంటాయి కదా ఆ బౌండరీస్ని రీడ్రా చేయడం అనమాట ఇదే మెయిన్ రోల్ అనమాట డీ డీలిమిటేషన్ కమిషన్ యొక్క విధి అనమాట ఓకే సో ఈ ప్రాసెస్లో సో అన్ని రకాల స్టేట్స్ యొక్క రిప్రజెంటేషన్ అనేది మారదన్నమాట ఓకే సో రిప్రజెంటేషన్ ఇప్పుడు లోక్సభకు రిప్రజెంట్ చేస్తాం కదా మనం ఒక్కొక్క స్టేట్ నుంచి ఇన్ని స్థానాలని రిప్రజెంట్ చేస్తాం కదా అటువంటి రిప్రజెంటేషన్ యొక్క స్టేటస్ ఏం మారదనమాట కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా సో ఆ సీట్స్ రిజర్వ్డ్ ఉంటాయి కదా ఆ సీట్లు ఏమన్నా మారితే మారొచ్చు అనమాట బేస్డ్ ఆన్ సెన్సస్ రిజల్ట్స్ ఓకే సో అలా ఇక్కడ అస్సాంలో డీలిమిటేషన్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే బేస్డ్ ఆన్ స్టాచ్యువరీ యాక్షన్స్ అండ్ కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఇండియా ఓకే సో స్టాట్యురీ యాక్షన్స్ అలాగే కాన్స్టిట్యున్సీ ఆఫ్ ఇండియా ఈ రెండింటినీ బేస్ చేసుకొని ఈ ప్రొసీజర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట సో అలాంటి స్టెప్స్ ఏమైనా ఉన్నాయి అంటే సెక్షన్ ఎయిటీఏ సెక్షన్ ఎయిట్ ఏ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అలాగే మన కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే మన కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే ఆర్టికల్ ఎయిటీ టూ వన్ సెవెంటీ త్రీ థర్టీ అలాగే త్రీ థర్టీ టూ ఓకే వీటన్నింటిని బేస్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది జరుగుతుందన్నమాట ఓకే ఎయిటీ ఫోర్త్ అమెండ్మెంట్ ప్రకారం ఓకే ఎయిటీ ఫోర్త్ అమెండ్మెంట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఇండియాలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆఫ్టర్ సెన్సస్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఓకే సో టూ ట్వంటీ సిక్స్ ఇయర్ ఉంది కదా సో ఈ ఇయర్లో సెన్సెస్ జరిపిన తర్వాత అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి చెప్పుకున్నారనమాట ఓకే సో లాస్ట్ టైం ఫైనల్గా డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే టూ థౌజండ్ టూలో అనమాట టూ థౌజండ్ టూలో లాస్ట్ టైం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారనమాట అదే అస్సాంలో అయితే అస్సాం స్టేట్కి అయితే నైన్టీన్ సెవెంటీ సిక్స్ లాస్ట్ అనమాట ఓకే సో ఇప్పుడు మనం ఆర్టికల్స్ చెప్పుకున్నాం కదా డీలిమిటేషన్ కమిషన్ అనేది ఈ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని చేస్తారని ఆర్టికల్ ఎయిటీ టూ ఆర్టికల్ వన్ సెవెంటీ ఆర్టికల్ త్రీ థర్టీ అలాగే ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఓకే సో ఈ ఆర్టికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి అని చెప్పి మనం ఒకసారి చూద్దాం ఆర్టికల్ ఎయిటీ టూ ప్రకారం ఏంటంటే ద పార్లమెంట్ బై లా ఎనాక్ట్స్ డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ ఓకే సో ఆర్టికల్ ఎయిటీ టు సింపుల్ అనమాట ద పార్లమెంట్ బై లా ఎనాక్ట్స్ ఏ డీలిమిటేషన్ యాక్ట్ ఆఫ్టర్ ఎవ్రీ సెన్సెస్ ఎవ్రీ సెన్సెస్ తర్వాత ఈ జనగణన జరుగుతుంది కదా జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ అనేది ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదే అని చెప్పి చెప్తున్నారనమాట ఓకే నెక్స్ట్ ఆర్టికల్ వన్ సెవెంటీ ఏం చెప్ ఏం చెప్తుంది అంటే అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ

అంటే సిక్స్టీ కంటే ఎక్కువగా ఉండాలన్నమాట నాట్ లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నాట్ లెస్ దాన్ సిక్స్టీ ఉండాలి అని చెప్పి చెప్తున్నారనమాట ఓకే ఈ నంబర్ ఇంపార్టెంట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అనేది లిమిట్ అనమాట ఓకే అలాగే ఆర్టికల్ త్రీ థర్టీ ఏం చెప్తుంది అంటే ప్రొవైడ్స్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఓకే హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభలో కదా సో లోక్సభలో సీట్లకి రిజర్వేషన్ ఉండాలన్నమాట షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సపరేట్ రిజర్వేషన్ అయితే ఉండాలి లోక్సభలో అని చెప్పి ఆర్టికల్ త్రీ థర్టీ చెప్తుంది అనమాట ఓకే అదే ఆర్టికల్ త్రీ థర్టీ టూ ఏం చెప్తుందంటే రి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్స్ ఓకే సో ఎస్సీ మరియు ఎస్టీ సీట్ల యొక్క రిజర్వేషన్ అది ఎక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్స్ త్రీ థర్టీ వచ్చేసి లోక్సభ సీట్లు అనమాట లోక్సభ రిజర్వేషన్లు అలాగే త్రీ థర్టీ టూ వచ్చేసి స్టేట్లు అనమాట లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్స్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది అనమాట ఓకే ఈ ఫోర్ ఆర్టికల్స్ డీలిమిటేషన్ కమిషన్కి సంబంధించినవి అనమాట ఓకే డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓకే డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో దీని యొక్క నీడ్ ఎందుకు డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటే టు ప్రొవైడ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ఈక్వల్ సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ ఓకే సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ సో అన్ని ప్రాంతాల నుంచి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి దాని ద్వారా ఏంటంటే ఫేర్ డివిజన్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియాస్ సో దట్ వన్ పొలిటికల్ పార్టీ డజెంట్ హ్యావ్ అడ్వాంటేజ్ ఓవర్ ద అదర్స్ ఓకే సో ఈ అడ్వాంటేజ్ ఉంటుంది కదా జియోగ్రఫికల్ ఏరియా అడ్వాంటేజ్ ఉంటుంది కదా సో అడ్వాంటేజ్ లేకుండా అంటే ఒకే పొలిటికల్ పార్టీకి ఎక్కువ ఫేవరబుల్గా ఉండకుండా

डीलिमिटेशन डीलिमटेष कंपोजिशन रिटायर्ड सुप्रीम कोर्ट जज जडर रिटायर्ड सुप्रीम कोर्ट जड् उन्मा ओके एंड चीफ एलक्ष कमिश्नर एंड स्टेट एलक्ष कमिश्नर रिप्रेजेंटेटिव ओके स्टेट एलक्ष कमीशन रिप्रेजेंटेटिव चीफ एलक्ष कमिश्नर अलगे रिटायर्ड सुप्रीम कोर्ट जज ఓకే సో వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఇక ఈ నేచర్ ఎలా ఉంటుంది డీలిమిటేషన్ కమిషన్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఇండిపెండెంట్ బాడీ అండ్ ఇట్స్ నేషన్స్ కెనాట్ బీ ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఓకే సో ఇది నేచర్లో చాలా పవర్ఫుల్ అనమాట అండ్ ఇండిపెండెంట్ ఏ కోర్ట్ ముందు కూడా దీని యొక్క డేసిషన్ని ఛాలెంజ్ చేయలేమన్నమాట ఓకే ఈవెన్ సుప్రీంకోర్టు దగ్గర కూడా దీని గురించి ఛాలెంజ్ చేయలేము అలాగే పార్లమెంట్ కూడా దీనికి సంబంధించి అగైనిస్ట్గా ఏ చట్టం తీసుకురాలేదనమాట ఓకే దీని డెసిషన్ ఫైనల్ అనమాట డీలిమిటేషన్ కమి కమిషన్ యొక్క డెసిషన్ అనేది ఫైనల్ ఓకే అండ్ ఈ కమిషన్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అది ఫస్ట్ లోక్సభ ముందు తీసుకొచ్చి అన్నమాట అలాగే రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేటివ్ అసీ ముందు అన్నమాట వీటి యొక్క ఆర్డర్స్ ఓకే వాటిని ప్రజెంట్ చేసే ముందు ఆ కన్సర్న్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ముందు అలాగే లోక్సభ ముందు తీసుకొచ్చి పెడతారనమాట లైక్ జస్ట్ లైక్ రిపోర్ట్ ఓకే అలా ఈ రిపోర్ట్ సబ్మిట్ చే చేయడం వల్ల దాని అర్థం లోక్సభ అనేది దీనికంటే ఎక్కువని కాదు అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ దీనికంటే ఎక్కువని కాదు ఓకే కమిషన్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటాయో అది ఫైనల్ అనమాట ఓకే బట్ ఒక ఫార్మాలిటీ కింద అది లోక్సభకు కానీ లేదా రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ముందు కానీ ఆ ఆర్డర్స్ని ప్రజెంట్ చేస్తుంది అనమాట ఓకే సో ఇప్పటివరకు డీలిమిటేషన్ కమిషన్స్ అనేవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సెవెంటీ టూ అండ్ టూ థౌజండ్ టూ ఓకే నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సెవెంటీ టూ అండ్ టూ థౌజండ్ టూ ఓకే సో ఈ టూ థౌజండ్ టూలో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ ప్రకారం నెక్స్ట్ డీలిమిటేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారనమాట ఓకే సో ఇది డీలిమిటేషన్ కమిషన్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం ఓషన్ రింగ్ ఆఫ్ యోగా అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సో ఓషన్ రింగ్ ఆఫ్ యోగా ఎలా ఉంటుందనేది ఇక్కడ చూడొచ్చు మీరు ఓకే సో ఈ ఓషన్ రింగ్ ఆఫ్ యోగా అనేది మన ఇండియా నుంచి మన ఇండియన్ నేవీకి సంబంధించిన షిప్స్ అనేటివి డిఫరెంట్ కంట్రీస్లోని పోర్ట్స్లోకి వెళ్తున్నాయి అనమాట లైక్ జస్ట్ లైక్ తర్కాష్ ఐఎన్ఎస్ తర్కాష్ అనేది ఇక్కడ మస్కట్కి వెళ్తుంది ఓకే బ్రహ్మపుత్ర అనేది దుబాయ్కి వెళ్తుంది దీపక్ అనేది రెడ్ సీలో అనమాట ఓకే సో అలాగే ఇక్కడ చూడొచ్చు ముంబాసాలు సునయన త్రిశూర్ వచ్చేసి టాస్మేనియా సో ఇలా వెళ్తుందనమాట ఇలా వెళ్తుంది అనమాట అలాగే శివాలికి వచ్చేసి జాకార్తా ఇలా షిప్స్ అన్నీ కూడా ట్రావెల్ అవుతున్నాయి అనమాట షిప్స్ ట్రావెల్ అవుతున్నాయి అంటే కోర్స్ నావెల్ పర్సన్ కూడా ట్రావెల్ అవుతుంటారనమాట సో నియర్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నావెల్

రన్ చేస్తుంది అనమాట ఈరోజు ఓకే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ అగర్వాల్ అజ్యూమ్స్ ఛార్జస్ సిఓ ఆఫ్ యుఐడిఏఐ ఓకే సో యూఐడిఐఐ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ అనమాట ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే వన్ జూలై టూ థౌజండ్ సిక్స్టీన్ అనమాట అప్పుడు ఇది చట్టబద్ధత వచ్చింది అనమాట దీనికి యాక్చువల్గా ఒరిజినల్గా ఇది జనవరి టూ థౌజండ్ నైన్ ఎస్టాబ్లిష్ అనమాట ఇనిషియల్గా ఓకే కానీ అప్పుడు అది ప్లానింగ్ కమిషన్కి ఒక అటాచింగ్ ఆఫీస్లో ఉండేదన్నమాట ఓకే సో దీన్ని గెజెట్ నోటిఫికేషన్ ద్వారా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట టూ థౌజండ్ నైన్లో తర్వాత ట్వెల్వ్ జూలై టూ థౌజండ్ సిక్స్టీన్ దీనికి చట్టబద్ధత తీసుకొచ్చారన్నమాట ఓకే ఇప్పుడు ప్రజెంట్ సిఇగా యుఐడిఐ సీఓగా అమిత్ అగర్వాల్ ఛార్జ్ తీసుకోబోతున్నారనమాట ఓకే ఇతను ఛత్తీస్గఢ్ క్యారెట్ నైన్టీన్ నైంటీ త్రీ బ్యాచ్ ఛత్తీస్గఢ్ కేడర్కి సంబంధించిన వ్యక్తి అనమాట ఓకే ఈ ఆధార్ అనేది ఏ మంత్రిత్వ శాఖ కిందికి వస్తుంది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఓకే ఎంఈఐటీ కిందికి వస్తుంది అనమాట ఓకే అలాగే మీకు తెలుసు కదా ఈ యూఐడిఏ అనేది ఆధార్ నంబర్ అనేది యూనిక్ డిజిటల్ నెంబర్ ఐడెంటిటీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అది ట్వల్ డిజిట్స్ ఉంటాయి అందులో అని తెలుసు కదా మనకి ఇది సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాలంటీర్లీ కెన్ అప్టైన్ దిస్ ఆధార్ నెంబర్ అని చెప్పి మనం చెప్పుకుంటాం అనమాట అంటే మనం వాలంటీర్గా ఈ ఆధార్ కార్డ్ని పొందవచ్చు అనమాట జస్ట్ ఒక ఫార్మల్ అప్లికేషన్తో ఓకే అలాగే ఫారిన్ నేషనల్ అంటే ఫారిన్ నేషనల్ ఫారిన్ సిటిజన్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకు కూడా ఇది లభిస్తుందా అంటే లభిస్తుంది అనమాట ఎవరైతే ఇండియాలో నివసిస్తుంటారు ఎవరైతే ఇండియాలో నివసిస్తుంటారో అది కూడా వాళ్ళు ఫారినర్స్ ఎవరైతే అప్లికేషన్ డేట్కి వాళ్ళు అప్లికేషన్ వేసి ఉంటారనుకుని ఆధార్ కోసం సో అప్లికేషన్ డేట్కి ప్రీవియస్గా టువల్వ్ మంత్స్లో ప్రీవియస్గా టువల్వ్ మంత్స్లో అట్లీస్ట్ వన్ ఎయిటీ టూ డేస్ అనేది వన్ ఎయిటీ టూ డేస్ అనేది ఇండియాలో ఉండాలన్నమాట ఓకే సో అప్లికేషన్ డేట్కి ప్రీవియస్గా టువెల్వ్ మంత్స్లో వన్ ఎయిటీ టూ డేస్ అట్లీస్ట్ ఇండియాలో ఉండాలన్నమాట అలా ఉండే వాళ్ళకి ఫారినర్స్ అయినా సరే వాళ్ళకి ఆధార్ ఇవ్వబడుతుంది అనమాట ఓకే సో ఆధార్ మరియు యుఐడిఐ గురించి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏం ఏం చెప్పొచ్చు అంటే యుఐడిఏఐ డేటా సెంటర్ ఓకే డిఏఐ డేటా సెంటర్ ఎందుకంటే మనకు ఆధార్ అనేది మోర్ దాన్ వన్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ఆధార్ నెంబర్లు ఇష్యూ చేసిందనమాట ఓకే సో ఈ ఆధార్ అన్నిటికీ స్టోర్ చేయడానికి ఒక డేటా సెంటర్ ఉన్నారు కదా ఆ డేటా సెంటర్లు ఎక్కడున్నాయి మన ఇండియాలో అంటే ఒకటి వచ్చేసి మనేసర్లో ఉందన్నమాట మనేసర్లో హర్యానా ఇంకొకటి బెంగళూరులో అనమాట ఓకే బెంగళూరు టోటల్ సర్వర్స్ ఎన్ని ఉన్నాయండి ఈ రెండింటిలో కలిపి మోర్ దాన్ సెవెన్ థౌజండ్ సర్వర్స్ ఉన్నాయన్నమాట ఇన్ని సర్వర్స్లో మన ఆధార్ యొక్క డేటాని స్టోర్ అనమాట ఓకే సో ఎలాగో మనం ఆధార్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఇన్నోవేటివ్ ఐడియా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ గురించి కూడా మనం చూద్దాం ఒకసారి ఓకే అదేంటంటే భూదార్ అనమాట భూదార్ అంటే భూమి యొక్క ఐడెంటిటీ నెంబర్ అనమాట ఈ భూమి యొక్క ఐడెంటిటీ నెంబర్ అనేది లెవెన్ డిజిట్ యూనిక్ నెంబర్ లెవెన్ డిజిట్ యూనిక్ నెంబర్ అనమాట ఓకే సో ఇది ల్యాండ్ హబ్ ఇన్ ఈ ప్రగతి ప్రోగ్రామ్ కింద భూదార్ని లాంచ్ చేయడం జరిగిందనమాట ఎవరు లాంచ్ చేశారు దీని అంటే అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లాంచ్ చేశారంటే ట్వంటీ నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ అని గుర్తుపెట్టుకోండి ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట ఓకే సో దీన్ని బేస్గా తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట ఏంటి యూనిక్ ల్యాండ్ అండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ యుఎల్పిఐఎన్ యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ యుఎల్పిఐఎన్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసు చేస్తోందనమాట ఓకే సో ఈ యూ యూఎల్పిఐఎన్ ప్రాజెక్ట్కి బేస్ ఏంటంటే భూదార్ అనమాట ఓకే సో భూదార్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ ఓకే హెల్త్ ఆఫ్ యూత్ వెల్త్ ఆఫ్ నేషన్ ఓకే హెల్త్ ఆఫ్ యూత్ వెల్త్ ఆఫ్ నేషన్ అనే ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది ఎవరంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ కొలాబరేషన్ విత్ పార్ట్నర్షిప్ ఆఫ్ మెటర్నల్ న్యూబార్న్ చైల్డ్ హెల్త్ జెనీవా ఓకే సో ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా హెల్త్ ఆఫ్ యూత్ మరియు వెల్త్ ఆఫ్ నేషన్ అనే ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారనమాట ఓకే సో ఇది జీ ట్వంటీ కో బ్రాండెడ్ ఈవెంట్ కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట కమిటీస్ అండ్ కాన్ఫరెన్సెస్లో గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఓకే కమిటీస్ అండ్ కాన్ఫరెన్సెస్లో మరొక ఇంటర్నేషనల్ మీటింగ్ అనమాట ఇది ఇదేంటంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ఈవెంట్ అనమాట ఈసారి ఎక్కడ జరుగుతుందంటే గోతెన్బర్గ్ స్వీడెన్ ఓకే లెవెన్ ఫిఫ్ లెవెన్త్ నుంచి ఫిఫ్టీన్ జూన్ వరకు జరిగిందనమాట ఓకే సో దాని గురించి ఎస్టర్డే ఆర్టికల్లో వచ్చింది అనమాట పిఐవి ఇన్ఫర్మేషన్లో వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఓకే సో నైంటీ ఫస్ట్ ఐసిఓఎల్డీ యాన్యువల్ మీటింగ్ అనేది జరిగిందనమాట ఎక్కడ స్వీడెన్లో సో దానికి మన ఇండియా నుంచి రిప్రజెంటేటివ్గా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ హైడ్రో పవర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కదా సో ఇది అటెండ్ అయ్యిందన్నమాట దీని దీంట్లో ఓకే సో నైంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ ఓకే నెక్స్ట్ మన కరెంట్ అఫైర్ ఆర్టికల్ వచ్చేసి వన్ నేషన్ వన్ హెల్ప్ లైన్ ఓకే వన్ నేషన్ వన్ హెల్ప్ లైన్ కాన్సెప్ట్ కింద ఏదైతే ఈ చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్ ఉందో వన్ జీరో నైన్ ఎయిట్ అనేది ఈఆర్ఎస్ ఈఆర్ఎస్ఎస్ వన్ వన్ టూ కిందకి కన్వర్ట్ అయిపోయిందనమాట ఓకే ఈ వన్ జీరో నైన్ ఎయిట్ అనేది ఇందులో మెర్జ్ అయిపోయిందనమాట ఈఆర్ఎస్ఎస్ అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ వన్ వన్ టూ కిందకి ఈ వన్ జీరో నైన్ ఎయిట్ అనేది కూడా వచ్చేసింది అనమాట ఓకే ఇక మనం హిందూ న్యూస్ పేపర్కి సంబంధించిన అన్ని ఆర్టికల్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం ఇది అవార్డ్స్ అండ్ హానర్స్లో ఇంపార్టెంట్ అనమాట ఓకే అవార్డ్స్ అండ్ హానర్స్ టాపిక్లో ఇది ఇంపార్టెంట్ జగనన్న హాని ముత్యాలు అంటే ఏంటి అంటే ఇది ఒక అవార్డ్స్ అనమాట ఈ అవార్డ్స్ అనేటివి టెన్త్ క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ స్టేట్ డిస్ట్రిక్ట్ కాన్సిడెన్సీ లెవెల్లో ఎవరైతే టాప్లో పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు అనమాట ఓకే సో వీళ్ళకి ఈ అవార్డు అనేది క్యాష్ రూపంలో అలాగే ఒక సైటేషన్ రూపంలో ఇవ్వబడుతుందనమాట ఒక సర్టిఫికేట్ రూపంలో ఇవ్వబడుతుందన్నమాట సో ఈ ఇయర్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారన్నమాట దీనికి జగనన్న ఆని ముత్యాలు అవార్డ్స్కి సెలెక్ట్ అయ్యారనమాట ఓకే హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ఇది ప్రకాశం డిస్టిక్లో ఉందనమాట ఓకే హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ ఇన్ ప్రకాశం డిస్టిక్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ ద యాన్యువల్ ర్యాంకింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ టూ ఓకే సో మన ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ పోలీస్ స్టేషన్గా హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ అది ప్రకాశం డిస్టిక్లో ఉంది ఇది బెస్ట్ పోలీస్ స్టేషన్గా వచ్చిందనమాట ఓకే యాన్యువల్ ర్యాంకింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ టూలో దీనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట ఓకే ఆర్కియాలజిస్ట్ ఫైండ్ మెజోలిథిక్ ఎరా రాక్ పెయింటింగ్ ఇన్ గుంటూరు ఓకే మెజోలిథిక్ అంటే ఫైవ్ థౌజండ్ బీసీ ఓకే ఫైవ్ థౌజండ్ బీసీ నాటికి చెందిన ఒక రాక్ పెయింటింగ్ అనేది బయటపడింది అనమాట గుంటూరులో ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్ ఉంది కదా ఈ ఇమేజ్లో ఒక వ్యక్తి ఒక మేకని ఒక మేకనిలా తన లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని ఉన్నాడనమాట ఓకే సో అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఈ ఇమేజ్ అనేది ఓకే సో దీన్ని ఎవరు కనుక్కున్నారంటే డి కన్నబాబు ఓకే ఫార్మర్ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ ఆఫ్ ద టెంపుల్ సర్వే ప్రాజెక్ట్ సదరన్ రీజియన్లో ఓకే ఇతను ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట ఎక్కడ ఐడెంటిఫై చేశారు కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్ అంటే ఓర్వకల్ విలేజ్ ఓకే ఓర్వకల్లు విలేజ్ ఇన్ గుంటూరు ఓకే సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఇక్కడ యాక్చువల్గా కొన్ని గుహలు ఉన్నాయన్నమాట ఓకే సో ఈ గుహల్లో చాలా పెయింటింగ్స్ అనేవి బయటపడుతున్నాయి అన్నమాట ఓకే ఎర్లియర్ అంటే ముందు టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక పెయింటింగ్ అనేది బయటపడింది అనమాట అదేంటంటే నియోలిథిక్ ఎరాకి సంబంధించింది ఓకే నియోలిథిక్ నియోలిథిక్ ఎరా అరౌండ్ టూ థౌజండ్ బీసీకి సంబంధించిన ఒక పెయింటింగ్ అనేది అన్కవర్ అయింది అనమాట అది ఎక్కడ ఉంది అంటే దాచేపల్లి ఇన్ గుంటూరు డిస్టిక్ దాచేపల్లిలో దాచేపల్లి అనేది గుంటూరు డిస్టిక్లో ఉందనమాట అక్కడ ఇది బయటపడింది అనమాట టూ థౌజండ్ ఇంకా ఇలా చాలా బయటపడుతున్నాయి అనమాట గుంటూరులో ఎందుకంటే అక్కడ ప్రీవియస్లీ నోన్ ఫైవ్ ఫో కేవ్స్ అనేటివి ఉన్నాయన్నమాట పెద్ద కేవ్స్ అనేటివి ఉన్నాయన్నమాట ఓకే జూన్ ట్వంటీ వరల్డ్ రెఫ్యూజీ డే ఓకే సో వరల్డ్ రెఫ్యూజీ డేని జూన్ ట్వంటీన సెలబ్రేట్ చేసుకుంటారనమాట అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ థీమ్ వచ్చేసి హోప్ అవే ఫ్రమ్ హోమ్ హోప్ అవే ఫ్రమ్ హోమ్ ఓకే సో దీన్ని ఫస్ట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే టూ థౌజండ్ వన్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట ఓకే సో ఆ టూ థౌజండ్ వన్లో ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఫిఫ్టీ ఎయిత్ యానివర్సరీ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కన్వెన్షన్ రిలేటింగ్ టు ద స్టేటస్ ఆఫ్ రెఫ్యూజీస్ ఓకే సో రెఫ్యూజీ స్టేటస్ సంబంధించిన ఒక కన్వెన్షన్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో రికగ్నైజ్ చేశారనమాట సో ఆ సందర్భంగా ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత టూ థౌజండ్ వన్లో ఫస్ట్ వరల్డ్ రెఫ్యూజీ డేని సెలబ్రేట్ చేసుకున్నారనమాట ఓకే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి హోప్ అవే ఫ్రమ్ హోమ్ ఓకే హిందూ న్యూస్ పేపర్లో వచ్చే డేటా పాయింట్లో వికీపీడియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట ఓకే సో వికీపీడియాలో ఇప్పటివరకు త్రీ ట్వంటీ లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి త్రీ ట్వంటీ లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి అని చెప్తున్నారనమాట యాడ్ అయ్యాయి ఇన్ ద సెన్స్ వికీపీడియాలో మనం ఏదైనా ఒక ఆర్టికల్ సర్చ్ చేస్తాం కదా అలా సర్చ్ చేస్తే మనకి డిఫాల్ట్గా ఇంగ్లీష్ వస్తుందనమాట ఓకే దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ లోకల్ లాంగ్వేజెస్లకి ట్రాన్స్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట అలా ట్రాన్స్లేట్ చేయగలిగిన లాంగ్వేజెస్ త్రీ ట్వంటీ అయ్యా ఇప్పటికీ అని చెప్పి ఒక డేటా పాయింట్లో చెప్పారనమాట ఓకే ఇదే డేటా పాయింట్లో మన ఇండియాకి సంబంధించి మన ఇండియాకి సంబంధించి నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వికీపీడియా అంటే వికీపీడియాలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా ఏ లాంగ్వేజ్ హయ్యెస్ట్ ట్రాన్స్లేషన్ జరుగుతుంది అంటే హయ్యెస్ట్ ఆర్టికల్స్ ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి అంటే ఉర్దూ అని చెప్పి చెప్తున్నారన్నమాట ఓకే బై స్టాట్స్ స్టాట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఇక్కడ క్లియర్గా గ్రాఫ్లో రిప్రజెన్స్ చేశారు కదా మరి మీకు విజిబుల్గా లేదనమాట బట్ ఉర్దూ లాంగ్వేజ్ అనేది ఉర్దూ లాంగ్వేజ్లో ఎక్కువ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఆ తర్వాత ప్లేస్ హిందీ అనమాట హిందీ తర్వాత తమిళ్ ఓకే అలాగే లాంగ్వేజెస్ విచ్ ఆర్ మోస్ట్లీ కన్ఫైన్ టు ఎ స్టేట్ కేటగిరీలో అంటే ఈ ఉర్దూ అనేది ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఉర్దూ అనేది ఫస్ట్లో వచ్చిందనమాట ఈవెన్ హిందీ త్రూ అవుట్ ఇండియా ఉన్నా కూడా ఉర్దూ అనేది టాప్లో వచ్చిందనమాట అలా కాకుండా ఒక లాంగ్వేజ్ ఒక స్టేట్కే కన్ఫైన్ అయి ఉంటుంది కదా లైక్ తమిళనాడు తమిళ్ అనేది తమిళనాడులో మాత్రమే ఎక్కువగా మాట్లాడతారు అనమాట మళ్ళీ ఎక్కడ మాట్లాడరు కదా అలాగే తెలుగు కూడా అంతే కదా మన ఏపీ తెలంగాణ కాకుండా ఇంకెక్కడ మాట్లాడారు అనమాట మలయాళం కూడా అంతే కదా కేరళలో కాకుండా ఇక్కడ మాట్లాడరు ఓకే మరాఠీ కూడా అంతే మహారాష్ట్రలో కాకుండా ఇక్కడ మాట్లాడారు అనమాట ఓకే అలాంటి స్టేట్స్ అలాంటి లాంగ్వేజెస్ కేటగిరీలో తమిళనాడు టాప్లో వచ్చిందన్నమాట అలాంటి కేటగిరీలో తమిళనాడు తమిళ్ లాంగ్వేజ్ అనేది టాప్లో వచ్చింది అలాగే మన తెలుగు అనేది ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట ఓకే తెలుగు అనేది ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట ఆర్టికల్స్లో ఓకే కరెంట్ అఫైర్స్ అపాయింట్మెంట్ టాపిక్లో ఇంకొక నేమ్ యాడ్ చేసుకోవాలన్నమాట అదేంటంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రవి సిన్హా రవి సిన్హా అపాయింటెడ్ నెక్స్ట్ చీఫ్ ఆఫ్ రా ఓకే రా అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఓకే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ యొక్క చీఫ్గా ఇతను అపాయింట్ అయ్యారన్నమాట రవి సిన్హా ఓకే ఇది ఎప్పుడు ఫామ్ అయింది అంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఓకే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఇది ఎస్టాబ్లిష్ అయిందనమాట దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా సో దీని యొక్క ఫంక్షన్స్ ఏ ఏమైనా ఉన్నాయి అంటే గ్యాదరింగ్ ఫారిన్ ఇంటెలిజెన్స్ కౌంటర్ టెర్రరిజం కౌంటర్ ప్రొలిఫిడరేషన్ అడ్వైజింగ్ ఇండియన్ పాలసీ మేకర్స్ అలాగే ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇలాంటివన్నీ ఫంక్షనింగ్ చేస్తుందన్నమాట ఓకే అండ్ ఇది ఏ మినిస్ట్రీ కిందికి వస్తుందంటే ఏ మినిస్ట్రీ కిందకి రాదనమాట ఇది డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓకే సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇది రెస్పాన్సిబుల్ అనమాట ఓకే సింపుల్గా చెప్పాలంటే ఇది పిఎంఓ కిందికి వస్తుందన్నమాట అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కిందకి వస్తుందన్నమాట రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఓకే పర్సన్స్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్ అనమాట ఓకే సో సోషియాలజిస్ట్ ఆథర్ అయిన ఇమ్తియాజ్ అహ్మద్ ఇమ్తియాజ్ అహ్మద్ అనే అతను చనిపోయారన్నమాట రీసెంట్గా ఇతను సోషియాలజిస్ట్ అండ్ ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఓకే ఇతను యునెస్కో రీసెర్చ్ సెంటర్ వద్ద కూడా వర్క్ చేశారనమాట యునెస్కో రీసెర్చ్ సెంటర్ వద్ద కూడా వర్క్ చేశారు అండ్ ఇతను రాసిన బుక్ ఏంటంటే క్యాస్ట్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఓకే క్యాస్ట్ అండ్ సోషల్ స్ట్రాటిఫికేషన్ అమాంగ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఇది ఇతను రాసిన వర్క్ అనమాట ఇమ్తియాజ్ అహ్మద్ ఓకే ఇతను సోషియాలజిస్ట్ అండ్ ఆథర్ యూరప్ ఈజ్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటినెంట్ ఓకే సో మనకి కాంటినెంట్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ కాంటినెంట్స్లు యూరప్ అనేది వరల్డ్స్ ఫాస్ట్ ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటెంట్ అండ్ కాంటినెంట్ అని చెప్పి వరల్డ్ మెటీరియల్జికల్ ఆర్గనైజేషన్ అండ్ యూరోపియన్ యూనియన్స్ కొపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ యొక్క సంయుక్తంగా వచ్చిన రిపోర్ట్లో చెప్పారనమాట ఓకే ఓవరాల్గా చూసుకుంటే ప్రీ ఇండస్ట్రియల్ టైం అంటే నైన్టీన్ ఎయిటీస్ నుంచి చూసుకుంటే టూ పాయింట్ త్రీ డిగ్రీ సెల్సియస్ అనేది పెరిగింది టెంపరేచర్ అని చెప్పేసి చెప్తున్నారనమాట ఓకే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగొచ్చు అనమాట ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటినెంట్ అని చెప్పి అడగవచ్చు అనమాట యూరోప్ ఓకే వెస్ట్ స్టెపన్ అచీవ్స్ ఏ మైల్ స్టోన్ విక్టరీ కెనడియన్ గ్రాండ్ పిక్స్ ఓకే సో కెనడియన్ గ్రాండ్ బ్రిక్స్ని ఇతను గెలిచారనమాట అండ్ ఇది ఒక మైల్ స్టోన్ విక్టరీ అనమాట ఎవరికి అంటే ఆ కంపెనీకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బుల్ రెడ్ బుల్ కంపెనీ ఉంది కదా ఈ రెడ్ బుల్ కంపెనీ యొక్క హండ్రెడ్ విక్టరీ అనమాట ఇది ఓకే అండ్ వర్స్టప్ప యొక్క ఫార్టీ ఎయిత్ విక్టరీ ఐ థింక్ ఫార్టీ ఫస్ట్ విక్టోరియా అనమాట ఓకే అండ్ బుల్ యొక్క హండ్రెడ్ విక్టోరియా అనమాట ఇది కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది ఓకే ఎందుకంటే ఇది ఒక మైల్ స్టోన్ విక్టరీ కాబట్టి ఇది ఎక్కడ గెలుచుకున్నారంటే కెనడియన్ గ్రాండ్ బ్రిక్స్ ఓకే భవానీ మేక్స్ హిస్టరీ బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏషియన్ ఛాంపియన్షిప్ మెడల్ ఓకే సో భవానీ దేవి అనగానే మీకు గుర్తు రావాల్సిన ఈవెంట్ ఏంటంటే ఫెన్సింగ్ ఓకే ఫెన్సింగ్ ఫెన్సింగ్ అంటే ఇక్కడ మీరు చూసిన కదా ఇమేజ్లో యుద్ధం అనమాట ఓకే సో ఇలా అందుకే నేను ఇమేజ్తో చేస్తాను చేస్తారనమాట ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్ని మాక్సిమమ్ పాజిబుల్ కండిషన్స్లో తో రిప్రజెంట్ చేస్తాను దాని ద్వారా ఏంటంటే మీకు గుర్తుండిపోతుంది అనమాట ఇమేజ్ అలాగే గుర్తుండిపోతుంది ఓకే సో ఇక్కడ భవానీ దేవి అనగానే మీకు ఫెన్సింగ్ గుర్తు రావాలన్నమాట ఓకే సో ఈమె హిస్టరీ క్రియేట్ అనమాట బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు విన్ ఏషియన్ ఛాంపియన్షిప్ మెడల్ ఇన్ ఫెన్సింగ్ ఓకే సో ఇక్కడ ఈమె బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది అనమాట ఓకే బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది అండ్ ఏషియన్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ అంటే చైనాలో జరిగాయి అనమాట ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ తజేందర్ పాల్ తూర్ రీరైట్స్ హిస్ ఓన్ ఏషియన్ రికార్డ్ బుక్స్ ఎ బెర్త్ ఫర్ ద వరల్డ్స్ అంటే వరల్డ్ కప్కి ఇతను సెలెక్ట్ అయ్యారన్నమాట వరల్డ్ కప్కి ఇతను క్వాలిఫై అయ్యారు అనమాట యాక్చువల్గా ఓకే బై త్రోయింగ్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ మీటర్స్ డిస్టెన్స్ షార్ట్ పుటర్ అనమాట ఇతను ఓకే సో ఇతను ఇమేజ్ చూడగానే మీకు గుర్తు తజేందర్ పాల్ తూర్ ఇతను షార్ట్ పుటర్ అనమాట ఓకే సో ఇతను తన రికార్డ్ తనే బ్రేక్ చేసుకున్నారనమాట అలా బ్రేక్ చేసుకొని వరల్డ్ చాంపియన్షిప్లోకి డైరెక్ట్గా క్వాలిఫై అనమాట ఓకే సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ టర్మ్ ఫోన్ ఆన్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఫోన్ ఆన్ ఈజ్ రిప్లేసింగ్ ఫోటాన్స్ ఓకే ఫోన్ ఆన్ అనేది ఫోటాన్స్ని రిప్లేస్ చేస్తోందా అని చెప్పి ఒక క్వశ్చన్ లాగా ఈ ఆర్టికల్ ఇచ్చారనమాట ఓకే సో దీనికంటే ముందు మనం క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి చిన్న ఇంట్రడక్షన్ తీసుకోవాలన్నమాట క్వాంటం కంప్యూటర్స్ అంటే ఏంటి ఇవి కన్వెన్షనల్ కంప్యూటర్స్ కంటే ఎలా డిఫరెంట్ అని చెప్పేసి ప్రీవియస్గా నేను ఒక టెన్ ట్వంటీ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను అనమాట వీలైతే ఆ వీడియో నేను ఎండ్ కార్డ్లో పెడతాను మీకు వీలు ఉన్నప్పుడు ఆ వీడియోను ఓపెన్ చేసి చూసారంటే మీకు క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి సరైన ఇంట్రడక్షన్ మీకు దొరుకుతుందన్నమాట అక్కడ అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనేది కూడా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట ఓకే సో ఇక్కడ విషయానికి వస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటివి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటివి ప్రజెంట్ ఏరాలో ఎమర్జింగ్ ఏరియాస్ ఉన్న పాయింట్స్ అనమాట ఓకే ఐబిఎం రీసెంట్గా క్లెయిమ్ చేసిన విషయం ఏంటంటే ఏ క్వాంటమ్ కంప్యూటర్ సాల్వ్డ్ ఏ ప్రాబ్లమ్ దట్ కన్వెన్షనల్ కంప్యూటర్స్ కెన్ నాట్ హ్యాండిల్ ఈవెన్ సూపర్ కంప్యూటర్స్ సో సూపర్ కంప్యూటర్ని కూడా సర్ సర్పాస్ చేస్తున్న కంప్యూటర్స్ అనమాట ఇవి క్వాంటమ్ కంప్యూటర్ అనేది ఓకే మోస్ట్ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ ఓకే సో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేటివి బేసిక్ యూనిట్స్గా ఏం తీసుకుంటున్నాయి అంటే క్యూబిట్స్ అనమాట ఓకే క్యూ బిట్స్ సో నార్మల్గా అయితే బిట్స్ అని చెప్తాం కదా మనం కంప్యూటర్ ఏం తీసుకుంటుంది బిట్స్ అని చెప్తాం అవి బైనరీ డిజిట్స్ కదా చెప్తాం మనం జీరో వన్ అని అలాగే ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేసి క్యూబిట్స్ని తీసుకుంటాయి అనమాట క్యూబిట్ అంటే నథింగ్ బట్ క్వాంటమ్ బిట్ ఓకే సో ఈ క్యూబిట్స్ అనేటివి లైక్ పార్టికల్స్ కావచ్చు లేదా ఒక సిస్టమ్స్ కావచ్చు బిహేవ్ లైక్ ఏ పార్టికల్స్ ఒక సిస్టమ్ బిహేవ్ లైక్ ఏ పార్టికల్ లేదా డైరెక్ట్లీ పార్టికల్సే కావచ్చు కానీ ఇవన్నీ కూడా ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే క్వాంటమ్ ఫిజిక్స్ని ఫాలో అయ్యే పార్టికల్సే ఈ క్యూబిట్స్లో ఉంటాయన్నమాట ఓకే లేదా క్వాంటమ్ ఫిజిక్స్ని ఫాలో అయ్యే సిస్టమ్స్ దట్ ఆర్ బిహేవింగ్ లైక్ పార్టికల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ క్యూబిట్స్ ఓకే సో ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్లో ఫోనాన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే సో మనం చెప్పుకున్నాం కదా క్వాంటమ్ కంప్యూటర్స్లో క్యూబిడ్స్ని యూజ్ చేస్తారని ఆ క్యూబిట్స్లో ఫోనాన్స్ని యూజ్ చేస్తున్నారనమాట ఫోనాన్స్ని యూజ్ చేసే అవకాశం ఉంది ఫోనాన్స్ని యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారనమాట ఓకే యాక్చువల్గా ఫోనాన్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ జస్ట్ లైక్ ఫోటాన్స్ సో ఈ ఫోటాన్స్ లాగే ఉంటాయి ఫోటాన్స్ అంటే మనకు ఫస్ట్ మనం మనకు తెలుసు కదా ఎన ప్యాకెట్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఓకే ఎనర్జీ ప్యాకెట్స్ అని మనం చదువుకుంటాం ఎనర్జీ ప్యాకెట్స్ అని మనం చదువుకుంటాం ఆ ఎనర్జీ అనేది లైట్ రూపంలో ఉంటుంది కదా సో లైట్ రూపంలో ఉన్న ఎనర్జీ ప్యాకెట్స్ని ఫోటాన్స్ అని మనం చదువుకుంటాం ఓకే సో ఈ ఫోటాన్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఐన్స్టీన్ అనమాట ఓకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట ఓకే ఇన్ విచ్ హీ సజెస్టెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డిస్క్రీట్ ఎనర్జీ ప్యాకెట్స్ లైక్ మైన్యూట్ ఎనర్జీ ప్యాకెట్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎలక్ట్రో మ్యాగ్గ్నెటిక్ రేడియేషన్ యొక్క మైన్యూట్ ఎనర్జీ ప్యాకెట్స్ అనేటివి ఉంటాయి అండ్ ఈ ఫోటాన్స్ యొక్క మూమెంటమ్ అవి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ని ఎలక్ట్రాన్ని ఎగ్జైటెడ్ స్టేట్లోకి తీసుకెళ్తాయో అప్పుడు వాటి యొక్క మూమెంటం అనేది హెచ్ న్యూ అని చెప్పి మనం చదువుకుంటాం ఓకే హెచ్ న్యూ అంటే మనం చదువుకుంటాం కదా అలాగే ఈ ఫోటాన్స్ అనేటివి లైట్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్ని లైట్ క్వాంటమ్ ప్రిన్సిపుల్స్ని ఒబే చేస్తాయని కూడా మనం చదువుకున్నాం అనమాట సో సిమిలర్లీ ఫోనాన్స్ అనేవి కూడా ప్యాకెట్స్ ఆఫ్ వైబ్రేషనల్ ఎనర్జీ అనమాట ఓకే ఫోనాన్స్ అనేటివి కూడా ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీనే అనమాట ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ కాకపోతే ఈ ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది వైబ్రేషనల్ ఎనర్జీ అనమాట వైబ్రేషనల్ ఎనర్జీ ఓకే సో ఇక్కడ వైబ్రేషనల్ ఎనర్జీ అండ్ ఇక్కడ లైట్ ఎనర్జీ అనమాట ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ యొక్క ఎనర్జీ ఫోటాన్స్లో ఎలక్ట్రో రేడియేషన్ యొక్క ఎనర్జీ ప్యాకెట్స్ ఉంటాయి అదే ఫోనాన్స్లో వచ్చేసరికి వైబ్రేషనల్ ఎనర్జీ ప్యాకెట్స్ ఉంటాయి అనమాట వైబ్రేషనల్ ఎనర్జీ ప్యాకెట్స్ ఓకే అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పొచ్చు ఇది అనలాగ్ అనమాట ఓకే ఫోటాన్స్ యొక్క అనలాగే ఫోనాన్ ఎలా చెప్పొచ్చు అంటే ఫోటాన్స్ అనేవి అబ్సెన్స్ ఆఫ్ మీడియంలో కూడా ట్రావెల్ అవుతాయి అనమాట అబ్సెన్స్ ఆఫ్ మీడియంలో కూడా ట్రావెల్ అవుతాయి అనమాట జస్ట్ లైక్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్ అనేది లైట్ అనేది వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ అవుతుంది కానీ వైబ్రేషన్ వైబ్రేషన్ ఎనర్జీ అనేది వైబ్రేషన్ అనేది వైబ్రేషన్స్ అనేవి తెలుసు కదా వైబ్రేషన్స్ అంటే ఏదైనా ఒక మీడియం ఉంటేనే వైబ్రేషన్ అనేది పాసిబుల్ అవుతుంది ఓకే సో అలా ఫోనాన్స్ అనేవి మూవ్ అవ్వాలి అంటే ఇలా ఎయిర్ కానీ వాటర్ కానీ ఇలా ఏదైనా ఒక మీడియం ఉండాలన్నమాట సో మీడియం ఉంటేనే ఈ ఫోన్ ఆన్ అనే ఎనర్జీ ప్యాకెట్స్ వైబ్రేషనల్ ఎనర్జీ ప్యాకెట్స్ అనేవి మూవ్ అయ్యేదానికి పాజిబిలిటీ ఉంటుందన్నమాట సో సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫోన్ ఆన్ అంటే ప్యాకెట్స్ ఆఫ్ వైబ్రేషనల్ ఎనర్జీ ప్యాకెట్స్ ఆఫ్ వైబ్రేషనల్ ఎనర్జీ ఆర్ ఎక్స్ప్లోజ్డ్ యాజ్ ఎ పొటెన్షియల్ క్యూబిట్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్ సో క్వాంటమ్ కంప్యూటర్లో పొటెన్షియల్ క్యూబిట్స్గా ఉపయోగ ఉపయోగించుకునే ఉపయోగించుకోబడేవి ఫోన్ ఆన్స్ అనమాట ఫోనాన్స్ అంటే ప్యాకెట్స్ ఆఫ్ వైబ్రేషనల్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి ఓకే సో రీసెంట్గా నైన్టీన్ నుంచి ట్వంటీ త్రీ జూన్ వరకు ఒక వర్క్షాప్ జరిగితే అనమాట జరుగుతుంది అనమాట అదేంటంటే ఏషియా అండ్ పసిఫిక్ ప్లాంట్ ప్రొటెక్షన్ కమిషన్ వర్క్షాప్ ఏషియా అండ్ పసిఫిక్ ప్లాంట్ ప్రొటెక్షన్ కమిషన్ వర్క్షాప్ ఆన్ సిస్టమ్ అప్రోచ్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫ్రూట్ ఫ్లైస్ ఆన్ మ్యాంగో అనే ఒక ఈవెంట్ అనేది జర జరుగుతుందనమాట ఇక్కడ ముంబైలో ఓకే సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ వెళ్తే ఏపీపీసీ వర్క్ వర్క్షాప్ ఓకే ఏపీపీసీ అనే ఏషియా పసిఫిక్ ప్లాంట్ ప్రొటెక్షన్ కమిషన్ అనేది మన ఇండియాని టూ ఇయర్స్కి గాను అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్కి గాను చైర్గా చైర్మన్గా ఎన్నుకుందనమాట ఓకే సో ఇండియా అనేది ఏపీపీసీకి చైర్మన్గా నిర్వహిస్తుంది అనమాట ఈ టూ ఇయర్స్ అంటే ఈ టూ ఇయర్స్లో జరిగే ఈ వర్క్షాప్స్ మీటింగ్స్ ఫైనల్గా ఏదైనా సబ్మిట్లు జరిగాయంటే దీనికి సంబంధించి అన్నీ కూడా ఇండియాలో జరుగుతాయన్నమాట ఓకే ఏపీసీ అంటే ఏషియా అండ్ పసిఫిక్ ప్లాంట్ ప్రొటెక్షన్ కమిషన్ ఓకే ద గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ జిఎస్ఈఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ ఓకే చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా అడిగే అవకాశం ఉంటుందన్నమాట ఓకే సో ఈ జిఎస్ఈఆర్ రిపోర్ట్ అనేది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేశారనమాట సో అలా స్టార్ట్ చేస్తే వరుసగా సిలికాన్ వ్యాలీ ఇది కాలిఫోర్నియాలో ఉంది సో సిలికాన్ వ్యాలీ అండ్ న్యూయార్క్ సిటీ లండన్ ఈ మూడు కూడా సేమ్ ప్లేస్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి అనమాట ఓకే సిలికాన్ వ్యాలీ ఫస్ట్ ప్లేస్లో అలాగే న్యూయార్క్ సిటీ అండ్ లండన్ సంయుక్తంగా సెకండ్ ప్లేస్లో కంటిన్యూగా వస్తున్నాయి అనమాట అలాగే ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఈ టూ ప్లేసెస్ అనేటివి కామన్గా ఉన్నాయన్నమాట సిలికాన్ వ్యాలీ టాప్ పొజిషన్లో ఉంది అండ్ న్యూయార్క్ సిటీ అండ్ లండన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట ఇవి ఎందుకు అంటే గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనమాట సిలికాన్ వ్యాలీ క్యాలిఫోర్నియాలో ఉంది కదా ఈ క్యాలిఫోర్నియాలో ఉన్న ఈ సిలికాన్ వ్యాలీలో ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉందనమాట అంటే ఎక్కువ స్టార్టప్ కంపెనీస్ అక్కడ ఉన్నాయన్నమాట ఓకే అదే ఇండియా విషయానికి వస్తే ఇండియాలో టాప్లో ఉన్న ప్లేస్ వచ్చి బెంగళూరు అనమాట ఇండియాలో టాప్లో ఉన్న ప్లేస్ వచ్చి బెంగళూరు అదే ఓవరాల్గా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ట్వంటీ ఎత్ ప్లేస్లో ఉందన్నమాట ఓకే నెక్స్ట్ ప్లేస్లో ఢిల్లీ ఉందనమాట ఇండియాలో సెకండ్ ప్లేస్ అండ్ ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ ఫోర్త్ ప్లేస్లో ఉంది ఓకే అండ్ ముంబై వచ్చేసి ఇండియాలో థర్డ్ ప్లేస్ అలాగే ప్రపంచవ్యాప్తంగా థర్టీ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్ట్స్లో చాలా ఇంపార్టెంట్ ఓకే ఇంకొక విషయం ఏంటంటే ద గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ని పబ్లిష్ చేసే కంపెనీ ఏది అంటే స్టార్టప్ జినోమ్ ఓకే స్టార్టప్ జినోమ్ అనే కంపెనీ జగన్నాథ్ రథయాత్ర ఓకే జగన్నాథ్ యాత్రయాత్ర అంటే ఇంట్రడక్షన్ అవసరం లేని ఫెస్టివల్ అనమాట లార్జెస్ట్ హిందూ చారిట్ ఫెస్టివల్ అంటే అతిపెద్ద రథయాత్ర అనమాట రథయాత్ర ఫెస్టివల్ అనమాట ఇది ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే బ్రైట్ హాఫ్ ఆఫ్ ద లూనార్ మంత్ ఆఫ్ ఆషాఢ బ్రైట్ హాఫ్ ఆఫ్ ద లూనార్ మంత్ ఆఫ్ ఆషాఢ అంటే శుక్లపక్ష ఆషాఢ మాసంలో జరుపుకుంటారన్నమాట ఇది రీసెంట్గా స్టార్ట్ అయిందనమాట ఓకే సో ఈ ఫెస్టివల్లో మెయిన్గా ఏంటంటే త్రీ డైటీస్ అంటే ముగ్గురు దేవతలు ఎవరెవరంటే జగన్నాథ్ జగన్నాథ్ అంటే నథింగ్ బట్ విష్ణు లేదా కృష్ణ ఓకే సో జగన్నాథ్ మరియు బలభద్ర అలాగే సుభద్ర సో వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురికి సంబంధించిన మూడు రథాలు అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మూడు రథాలు ఈ మూడు రథాలు టెంపుల్ దగ్గర నుంచి జగన్నాథ్ టెంపుల్ దగ్గర నుంచి కొద్ది దూరంలో ఉన్న గుండిచ అనే టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారనమాట అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వన్ వీక్ స్పెండ్ చేసిన తర్వాత తిరిగి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి తీసుకొస్తారనమాట ఇది ఒక రిచువల్గా జరుగుతూ వస్తుంది ఓకే అండ్ ఈ పూరి టెంపుల్ని ఫస్ట్ కింగ్ ఆఫ్ ఈస్టర్న్ గంగా డైనాసిటీకి చెందిన అనంతవర్మన్ చోడగంగా నిర్మించడం జరిగిందనమాట ఓకే సో ఇది జగన్నాథ్ రథయాత్ర గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఓకే సో ఇదేనండి ఈరోజు మన కరెంట్ అఫైర్ న్యూస్ ఆర్టికల్స్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అండ్ ఇది మీకు అప్రోప్రియేట్గా ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ఏంటంటే నేను ఎప్పుడు వీడియోస్ని అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి అనమాట ఓకే సో ఇంకా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు అంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే దాని ద్వారా ఏంటంటే నాకు ఒక అప్రిషియేషన్ లభిస్తుంది దాని ద్వారా నేను ఇంకా ప్రొడక్టివ్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను అనమాట ఓకే మళ్ళీ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం